శ్రీరామ్ గారు, పరిషత్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు అనేది మనకు తెలుసు. ఎన్నికలకు ముందున్న వాతావరణం ఏందో ఆ తర్వాత ఉన్నది ఏదో, బట్ ప్రజాస్వామ్యం పర్యాసమైంది. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆయన వెల్సన్ గారు అన్నారు, ప్రజలు గెలవాలి లేదంటే ప్రజాస్వామ్యం గెలవాలి. సరే, సహజంగా సాంకేతికంగా పార్టీలే గెలుస్తాయి, పార్టీలు గెలిస్తే ప్రజలు గెలిచినట్టు ప్రజాస్వామ్యం గెలిచినట్టు అనుకోవాలి. బట్ ఇక్కడ అనుకునే అవకాశం ఏమైనా కనపడతా ఉందా మీకు? ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఈ అందరికి పోటీ చేసే అభ్యర్థులకు అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి, ఈక్వల్ ఫీల్డ్ లెవెల్ ఉండాలి. ఆ ఈక్వల్ ఫీల్డ్ లెవెల్ ఎప్పుడైతే ఉండదో, అది ఎన్నికలు జరిగినా కూడా దాన్ని ప్రజాస్వామ్యం అనడానికి కానీ లేదంటే ప్రజాస్వామ్యం గెలిచింది అనడానికి కానీ కొంచెం అవకాశం తక్కువ. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఏ విధమైన ఎన్నికలు రిజల్ట్స్ ఏ వచ్చినాయో, ఆ ఎన్నికలు జరిగిన సందర్భంగా ఈక్వల్ ఫీల్డ్ లెవెల్ అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మన మిత్రులు ఇద్దరు చెప్పినట్టు అనేక సందర్భాల్లో అనేక చోట్ల అన్ని పార్టీల అభ్యర్థుల మీద అంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతిపక్షం ప్రతి అది తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ ఈవెన్ సిపిఎం వాళ్ళ అభ్యర్థుల మీద కూడా అందరి మీద దాడులు జరిగిన మాట వాస్తవం. అది అందరూ కూడా చూశారు, అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వచ్చినాయి. సో అటు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఏకగ్రీవాలన్నీ కూడా భయభ్రాంతులు చేసి చాలా చోట్ల చేశారనేది వాస్తవం. దానికి సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం మాధ్యమాల్లో చూసాం. సో ఇటువంటి వాస్తవాలన్నీ ఉన్న తర్వాత కూడా మేమేదో గెలిచేసాము అంటే వెరీ గుడ్, గెలిచారు, ఖచ్చితంగా గెలిచారు, టెక్నికల్ గా గెలిచారు. వాస్తవంగా గెలిచారా లేదా వాస్తవంగా పోటీ ఎంత జరిగింది అన్నది ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. గెలవడం అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఎలాగ అవతల ప్రత్యర్థి లేకపోతే ఇందాక మన తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు, జవహర్ గారు చెప్పినట్టు, ఒకళ్ళే పరిగెడితే ఒకళ్ళే పరిగెడితే ఆటోమేటిక్ గెలుస్తారు. వెనకాల పక్కన ఉన్నవాళ్ళు ఒకళ్ళేమో ఖచ్చితంగా పోటీ ఇవ్వగలిగిన వాళ్ళు పోటీ నుంచి తప్పుకొని కొంచెం ఎక్కువ పరిగెత్తలేని వాళ్ళతో పాటు పరిగెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా గెలుస్తారు. దాన్ని గెలుపు అనుకుంటే అదే ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు అది గెలుపు వాప గెలుప ఇవన్నీ కూడా అన్ని మనం చూడాల్సిన సందర్భం. విశ్లేషణ చేసుకోవాలి కదా. రిజల్ట్ అంటే వచ్చేసినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, ఓకే వైసీపీ గెలిచేసింది, శభాష్ అందరూ శభాష్ అందాం. కానీ ఇక్కడ విశ్లేషణ చేసుకునే సందర్భంలో నిజంగా శభాష్ అంటానికి తగిన అర్హతలతో గెలిచిందా, ఇది మనం మాట్లాడుకోవాల్సింది. ప్రతిపక్షాలు నిజంగానే ఓడిపోయినాయా, ఓడిపోతే ఏ స్థాయిలో ఓడిపోయినాయి, దీనికి కారణాలు ఏంటి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక అప్పుడు మనకి ఓవరాల్ గా పిక్చర్ అనేది అవగాహన వస్తుంది. సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అనేది తప్పుకున్న తర్వాత గెలిచిన ఎన్నికల్లో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, జనసేన పోటీ చేసింది, మరి మిగతా పక్షాలు పోటీ చేసింది. వీళ్ళకి కూడా ప్రజలు ఒక సందేశాన్ని ఇస్తున్నారు, ఆ సందేశాన్ని మనం గమనించాలి. సరే ఎలాగో వైసీపీ గెలిచేసింది అది ఓకే, కానీ ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయని పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేనలు పోటీ చేసిన తర్వాత ఏ స్థాయిలో గెలవగలిగారు అంటే ప్రజలు ఏమి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. నిజంగా కనుక పోటీ తెలుగుదేశం కూడా పోటీ చేసి ఉంటే ఇన్ని కనీసం ఇన్ని స్థానాలు కూడా అంటే ఈ ఒక 26 ఎన్నో గెలిచారు ఎంపీటీసీలు బీజేపీ వాళ్ళు, మిగతా వాళ్ళు కొద్దిగా గెలిచారు. నేను అనేది ఏంటంటే ఒక సందేశాన్ని ఇస్తున్నారు, మామూలుగా మీరు పోటీ చేస్తే మీరు ఇన్ని గెలవగలరు, ప్రధాన ప్రతిపక్షం పోటీ చేస్తే మీరు ఇన్ని గెలవగలరు, పోటీ చేయకపోతే ఇన్ని గెలవగలరు. కాబట్టి ఏదైతే అధికార పక్షం ఉందో దాంతో రకంగా శ్రీరామ్ గారు మీరు అన్నమాట కరెక్టే. ప్రజలు ప్రతిపక్షాలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టే, మీరు పోటీ చేయమని చెప్పినా కూడా ఓట్లేశారంటే మీరు గట్టిగా నిలబడండి, మీరు గట్టిగా పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటామనేటువంటి ఒక రకంగా విపక్షాలకు కూడా ఒక సునిశ్చితమైన హెచ్చరికగా భావించాలేమో. అదే మనం ఈ రోజు విశ్లేషణ చేసుకోవాలండి. ఎలక్షన్ రిజల్ట్ అనేది ఎలాగో వచ్చేసింది, ఇప్పుడు విశ్లేషణ చేసుకోవాల్సింది అదే. ప్రధాన ప్రతిపక్షానికి ఏమో మేము మాకు ఓట్లేదు, మేము పోటీలో లేము అని చెప్పినా కూడా ఓట్లేశారు, అక్కడక్కడ ఓట్లేశారు. మిగతా ప్రతిపక్షాలు ఏమైతే పోటీ చేసినాయో ఆ పోటీ చేసిన వాటిని గెలిపించిన చోట్ల కూడా ఎలా ఈ ప్రతిపక్షానికి సంబంధించి టీడీపీ ఎందుకంటే శ్రీరామ్ గారు మీరు చూస్తుంటారు ఇవాళ పత్రికలు చూడండి, మీరు ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో కూడా వస్తాయి, చాలా చిత్ర విచిత్రమైనవి ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఐ థింక్ నేను మిస్ అయ్యాను, ఎక్కడో ఉంది అది పేపర్ కనపడటం లేదు ఇప్పుడు కరెక్ట్గా, నేను మార్నింగ్ చదివాను. ఓ చోట ఎంపీటీసీకి జనసేన వైసీపీ అందరు అభ్యర్థులు నామినేషన్ వేశారు, తర్వాత జనసేన క్యాండిడేట్ విత్డ్రా అయిపోయి వైసీపీకి సపోర్ట్ చేసి వైసీపీకే ప్రచారం చేయమన్నాడు నేను లేనని, కానీ అక్కడ జనసేన గెలిచింది.
అంటే అక్కడ గ్లాస్ గుత్తికి ఓటేసి గెలిపించారు. అక్కడ లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు పార్టీ మారితే మారేవావు కానీ మేము మారము, మా గుర్తు మాకు ఉందని చెప్పి అంటే ఒక రకంగా పార్టీ నాయకుడు లేకపోతే పార్టీని చూస్తే ఓట్లు వేసిన పరిస్థితి అంటే జనంలో ఉన్నటువంటి ఒక భావజాలం. అదే ఈ రోజు నేను చెప్పదలుచుకుంది, పార్టీలు ఏం నిర్ణయం తీసుకున్నాయి అనే దాంతో సంబంధం లేకుండా తెలుగుదేశానికి ఎలాగైతే ఓట్లు వేశారో అక్కడ మంచి అభ్యర్థి ఉన్న చోట పార్టీ వద్దని చెప్పిన చోట కూడా వాళ్ళు వేశారు. వాళ్ళు వేసినప్పుడు ప్రజల్లో ఏం చెప్తున్నారు, మీకు మీరు కలిసి పోటీ చేయండి, కలిసి పోటీ చేస్తే మీరు ఈ స్థాయిలో ఉంటారు, విడివిడిగా పోటీ చేస్తే ఈ స్థాయిలో ఉంటారు, ఎవరికి వాళ్లే వెళ్తే కనుక ప్రధాన అధికార పక్షం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎదుర్కోలేరు. ఇవన్నీ కూడా ఇందులో అనేక సందేశాలు ఉన్నాయి. దీంట్లో నేను ఏ పార్టీని విమర్శించదలుచుకోవాలా, మేము గట్టిగా ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఉంటేనే ఈ రోజు మన వాస్తవ పరిస్థితి ఏంటి అనేది మిగతా ప్రతిపక్షాలు ఏ పార్టీ అయినా కానివ్వండి మిగతా ప్రతిపక్షాలు గుర్తించాల్సిన సందర్భం. అలాగే ప్రధాన ప్రతిపక్షం కూడా ఎంత ఘోరంగా పార్టీలు అనేక ఎన్ని చాలా ఎన్నికలు జరిగినాయి, ఇవాళ కొత్తగా జరిగిన ఎన్నికలు కాదు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ ఎంతో కొంత హింస జరుగుతోంది, అయినప్పటికీ మీరు బహిష్కరించారు. బహిష్కరించడం అనేది సరైన నిర్ణయం అవునా కాదా అని మళ్ళీ ఇంకోసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే మీరు బహిష్కరించినా కూడా మీకు ఓట్లు వేస్తున్నారు అంటే ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు పోటీ చేయండి మీ వెనకాల మేము ఉన్నాము అని చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు. ప్రజలు చెప్తున్న ఆ సందేశాన్ని మనం ఎందుకు తీసుకోగలుగుతున్నాం, ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనేది ప్రధాన ప్రతిపక్షం కూడా ఆలోచించాల్సిన సందర్భం. అదేవిధంగా 20 ఇంకా శాశ్వతంగా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే నక్కపుట్టి 4 ఆదివారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన ఎక్కడ నేను చూడలేదు అనంట. ఒకవేళ వైసీపీ పుట్టింది ఎప్పుడు, ఎన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసింది, ప్రధాన ప్రతిపక్షం లేకుండా గెలిచిన ఒక ఎన్నికను చూసుకుని ఇలా మిడిచిపెడితే అలాగైతే తెలుగుదేశం ఎన్ని ఎంపీటీసీ జడ్పీటీసీ గెలిచి ఉంటుంది, ఎన్ని ఓడిపోయి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ గెలిచి ఉంటుంది ఓడిపోయి ఉంటుంది. వాళ్ళతో పోలిస్తే, వాళ్ళ ట్రాక్ రికార్డు తో పోలిస్తే వీళ్ళ ఇప్పుడు వీళ్ళ ట్రాక్ రికార్డు ఎంత, ఈ ట్రాక్ రికార్డు చూసుకుని ఇంత మిడిసిపడటం అనేది అవసరం అనేది కూడా ఇక్కడ అధికార పక్షం ఏదైతే ఏకగ్రీవాలన్నీ గెలిచేసిందో ఒక వన్ సైడెడ్ గా గెలిచిందో వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. మిగతా పార్టీల ట్రాక్ రికార్డ్ ఏంటి, మన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇది వాస్తవమైన రిజల్ట్ అవునా కాదా, వీటన్నింటినీ బేరేజు వేసుకోకుండా ముందుకు వెళ్తే, నేనే ఉంటాను అని ముందుకు వెళ్తే, గతంలో చాలా మంది ఇలాగే దెబ్బతిన్నారు, నేనే ఉంటాను 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది దెబ్బతిన్నారు, అందులో మీరు ఉంటారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ రోజు ఉన్న రిజల్ట్ ని ఇవాల్యుయేట్ చేసుకుని మనకి ప్రజలు ఏమని చెప్తున్నారు, మనం ఎలా వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు అన్న సందేశాన్ని దాంట్లోంచి తీసుకుని రాబోయే రోజుల్లో ముందుకెళ్తే గనక ఈ రెండింటికి ఈక్వల్ ఫీల్డ్ లెవెల్ అనేది సమానం అవుతుంది. అలాగే పోటీ అనేది కూడా గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉన్న పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది.